సో మామూలు ఎక్స్రే కి డిజిటల్ ఎక్స్రే కి తేడా ఏంటండి? మామూలు ఎక్స్రే అంటే టైం కన్సూమింగ్, ఇది ఫాస్ట్ గా 5 సెకండ్స్ లో వచ్చేస్తుంది ఇమేజ్. ఇమేజ్ క్లారిటీ, ఇది జూమ్ చేసేసుకొని ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎక్కడ చీమ్ ఉంది, డయాగ్నోసిస్ కరెక్ట్ గా చేసేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్, ఫస్ట్ అప్రోచ్, ఫస్ట్ సర్జరీ, సెకండ్ సర్జరీ, అలా ట్రీట్మెంట్ వైజ్ గా పేషెంట్ కి మనం ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు, పెయిన్ రిలీవ్ చేయొచ్చు. నార్మల్ ఎక్స్రే లో కొన్ని కొన్ని మైనూట్ థింగ్స్ మనం డయాగ్నోసిస్ లో కొంచెం తప్పు జరగచ్చు. సో ఈ డెంటల్ ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే లో ఎలాంటి తప్పు జరగదు. జూమ్ చేసుకొని మరీ చూసుకోవచ్చు, పుచ్చు ఎక్కడ ఉంది, ఎముకలో చీమ్ ఎక్కడ ఉంది, అవి ఇవి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు ఈ డెంటల్ డిజిటల్ ఎక్స్రేది ఒక అన్బాక్సింగ్ చూపించాను. సో ఇది సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈజీగా ఒక 5 మినిట్స్లో మనం పెన్డ్రైవ్ నుంచి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సిస్టంలో. అదొక ఈజీ ప్రొసీజర్, మీ అందరికీ తెలిసిపోతుంది. ఇదండి ఇమేజ్, మంచి క్లారిటీతో ఉంది. ఇది కన్సిడర్ చూడండి, పేషెంట్ దగ్గర క్లిక్ చేశాను, అప్పుడు మనకు పేషెంట్ లిస్ట్ అన్నీ వస్తాయి. ఇక్కడ న్యూ పేషెంట్, ఎడిట్ పేషెంట్, డిలీట్ పేషెంట్, క్లియర్ పేషెంట్ లిస్ట్ అనేది 4 బటన్స్ ఉన్నాయి. సో మనం న్యూ పేషెంట్ దగ్గర క్లిక్ చేద్దాం. ఇప్పుడు క్లిక్ చేస్తే మనకి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అనేది ఉంటాయి, జెండర్ ఉంటుంది, పేషెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. సో అది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఈజీగా సేవ్ అయిపోతుంది మనకి సాఫ్ట్వేర్లో. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పేషెంట్ వచ్చినా పాత హిస్టరీ, పాత ఎక్స్రే ఏమిటి అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, రోహిత్ అనే పేషెంట్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ అక్విజిషన్ బటన్ అని ఉంది, ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి వెయిటింగ్ ఫర్ ఎక్స్పోజర్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ బల్బ్లో కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఇప్పుడు మనం సెన్సార్ తీసుకుంటాం. ఈ సెన్సార్ పేషెంట్ నోట్లో పెట్టి 2 లేదా 3 పళ్ళు వచ్చేలా చూస్తాం. ఇది ఎక్స్రే యూనిట్, ఇక్కడ దీని నుంచి మనం షూట్అవుట్ చేస్తాము ఆ సెన్సార్ పైన. సో ఇమేజ్ అనేది డైరెక్ట్గా సిస్టంలోకి వచ్చేస్తుంది. సో అలా వచ్చిన ఇమేజ్ మనము వ్యూవర్ అనే బటన్తో వ్యూ చేసి, చూడండి వ్యూవర్ బటన్ వ్యూ చేసి జూమ్ ఇన్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేసుకొని మనం ఇంకా క్లారిటీగా మన ఇమేజ్ అనేది చూడగలుగుతాం. పుచ్చెలో ఎక్కడుంది, చీమ్ ఎక్కడుంది, ఎముకలో చీమ్ ఎక్కడుంది, పళ్ళల్లో పుచ్చు సైడ్కి ఉందా, పైన ఉందా, ఏ ఏరియాలో ఉందని చూసుకోవచ్చు. ఇలా రొటేట్ చేసుకోవచ్చు 90 డిగ్రీస్లో ఇమేజ్ని. ఇంకా మనకి గ్రిడ్ ఉంటుంది, అవన్నీ మనకి అవసరం లేదనుకోండి, క్యాప్చర్ చేయొచ్చు ఇమేజ్ని. అన్ని విధాలుగా కొన్ని ఉన్నాయి, కానీ మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్కే మనం డయాగ్నోసిస్ కరెక్ట్ చేసేసి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్, కాంట్రాస్ట్ షార్పెన్ చేయడానికి ఇమేజ్ వాటి కోసం, ఇంకా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, చూడండి ఇలాగా కాంట్రాస్ట్ పెంచుకోవచ్చు కింద ఉంది. అలాగే లేఅవుట్ కూడా చూడండి, లేఅవుట్ ఉంది మనకి, 2 పక్కపక్క ఇమేజెస్ చూసుకోవడానికి పనికొస్తుంది పైన కింద. అలాగే 4 ఇమేజెస్ ఒకేసారి పక్క పక్క పెట్టుకోవచ్చు మనం. సో గ్రేట్ సక్సెస్! ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. టేక్ కేర్, బాయ్.